రకాలోకంకి స్వాగతం దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సును పూర్తి చేసుకున్న తరువాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రీస్ దేశంలో పర్యటించబోతున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు తరువాత భారతదేశానికి చెందినటువంటి ఒక ప్రధానమంత్రి గ్రీస్ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి అంటే దాదాపు నలభై సంవత్సరాల తరువాత అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రీసు పర్యటన గురించి మన దేశంలో పెద్దగా చర్చ జరగకపోవచ్చు కానీ మూడు దేశాలు ఈ పర్యటన గురించి చాలా ఆవేదనతో చాలా ఆదుర్దతో చాలా ఆందోళనతో చూస్తున్నాయి ఆ మూడు దేశాలు ఏమిటి ఒకటి టర్కీ రెండవది పాకిస్తాన్ మూడవది అజర్బైజాన్ ఈ మూడు ముస్లిం దేశాలు అజర్బైజాన్ షియా దేశము టర్కీ అదేవిధంగా పాకిస్తాన్లు సున్నీ దేశాలు అయితే ఈ మూడు దేశాలు కూడా గత సంవత్సరం ఒక ఒప్పందం చేసుకుని ఇస్టాన్బుల్ డిక్లరేషన్ అనేటటువంటి డిక్లరేషన్ని జారీ చేసి ఈ మూడు పరస్పర ప్రయోజనాలని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి అంటే టర్కీకి గ్రీస్ పైన దాడి చేసి గ్రీస్ ప్రయోజనాలని దెబ్బతీసి సైప్రస్ ద్వీపాన్ని కబ్జా చేసుకునేటటువంటి విషయంలో పాకిస్తాన్ అజర్బైజాన్లు సహకరిస్తాయి అదేవిధంగా అజర్బైజాన్కు ఆర్మీనియాపై దాడి చేసి ఆర్మీనియా అజర్బైజాన్ల మధ్య వివాదాస్పదంగా ఉన్నటువంటి నొగర్నో కారాబాకుని పూర్తిగా తన అధీనంలో తీసుకునే విషయంలో టర్కీ పాకిస్తాన్లు సహాయం చేస్తాయి అదేవిధంగా అజర్బైజాన్ టర్కీలు రెండూ కలిసి కశ్మీర్ విషయంలో భారతదేశంకి వ్యతిరేకంగా పాకిస్తాన్కి సహాయం చేస్తాయి కాబట్టి ఈ ఇస్తాన్బుల్ దేశాలు మూడిటికి ఈ గ్రీస్ పర్యటన ఏదైతే ఉందో ఇది ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే గ్రీసు పర్యటనలో భారత ప్రధాని ఒక స్ట్రాటజిక్ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని ఇదివరకే చేసి ఉన్నారు గ్రీస్కి భద్రతాపరమైనటువంటి రక్షణపరమైనటువంటి ఏర్పాట్లు చేయడంలో సహకరించడంతో పాటు గ్రీస్ పైన అదేవిధంగా సైప్రస్ పైన సైప్రస్ అనేది ఎగియన్ సముద్రంలో ఉండేటటువంటి ఒక చిన్న ద్వీపము ఈ ద్వీపంలోని ఉత్తర భాగాన్ని టర్కీ ఆక్రమించుకున్నది టర్కీ ఆక్రమించుకుని రాజధాని నికోసియాను సగానికి డివైడ్ చేసి తన కబ్జాలో ఉంచుకుంది దక్షిణాన ఉన్నటువంటి సైప్రస్లో గ్రీక్ సైప్రియాట్స్ ఉంటారు ఇవే కాకుండా ఈ ఎగియన్ సముద్రం ఏదైతే ఉందో ఈ సముద్రంలో దాదాపు రెండు వందల ద్వీపాల విషయంలో టర్కీకి గ్రీస్కి వివాదం ఉంది కాబట్టి గ్రీస్కు రక్షణ కల్పించడం ద్వారా గ్రీస్కు అత్యాధునికమైనటువంటి ఆయుధాలను ఇవ్వడం ద్వారా గ్రీస్తో రక్షణ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా టర్కీకి చెక్ పెట్టేటటువంటి పనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్నారు అదే సమయంలో ఆర్మీనియాకు క్రైస్తవ దేశం ఆర్మీనియా ఆర్మీనియాకు పినాక క్షిపణులతో సహా అత్యాధునికమైనటువంటి ఆయుధాలను ఇవ్వడం ద్వారా అజర్బైజాన్ ఆర్మీనియాపై యుద్ధం చేసినట్లయితే తట్టుకుని నిలబడి అజర్బైజాన్ని ఓడించగలిగేలా చేసేందుకు భారతదేశం సహకరిస్తోంది నిజానికి అజర్బైజాన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతదేశంతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యము ఏర్పడింది ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాకే జరిగింది కాబట్టి అటు అజర్బైజాన్కి చెక్కు పెట్టడం జరుగుతోంది ఇటు మూడవది ఈ రెండు దేశాలకు చెక్ పెట్టడం ద్వారా పాకిస్తాన్లో కశ్మీరుకు అంతర్జాతీయంగా పాకిస్తాన్ టర్కీ నుంచి అజర్బైజాన్ నుంచి తీసుకునేటటువంటి మద్దతు ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నము భారతదేశం చేస్తోంది కాబట్టి ఈ పర్యటన ఏదైతే ఉందో ఇది చాలా కీలకమైనటువంటి పర్యటన టర్కీ ఆర్మీనియా దేశాధ్యక్షుడు కూడా దేశాధినేత కూడా ప్రధానమంత్రిని తన దేశంలో పర్యటించమని అడిగారు అయితే ప్రధానమంత్రి ఈ సమయంలో పర్యటించడం లేదు తరువాత కాలంలో పర్యటించేటటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ అటు ఆర్మీనియాను ఇటు టర్కీని ఈ రెండు దేశాలతో స్నేహం చేయడం ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా అటు టర్కీని ఇటు అదర్బైజాన్ని మూడో వైపు పాకిస్తాన్ని కట్టడి చేసి ఇస్తాన్బుల్ డిక్లరేషన్ని వమ్ము చేసేటటువంటి ప్రయత్నము నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తోంది భారత ప్రభుత్వం చేస్తోంది చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే గ్రీస్ నాటో దేశము టర్కీ కూడా నాటో దేశము అదేవిధంగా ఆర్మీనియా ఏదైతే ఉందో ఈ ఆర్మీనియా రష్యా ప్రభావంలో ఉంటుంది రష్యా యొక్క మిత్ర దేశము అంటే ఒకే సమయంలో అమెరికా మిత్రదేశమైన గ్రీస్ను రష్యా మిత్ర దేశమైనటువంటి ఆర్మీనియాను భారతదేశము ఈ రెండు దేశాలతో దోస్తీ చేయడం ద్వారా తను అన్ని దేశాల అన్ని రకాల కూటములకు అతీతంగా తన దేశ ప్రయోజనాలను కాపాడుకోవడమే కాకుండా ఈ రెండు దేశాల ప్రయోజనాలని కూడా కాపాడుతుందన్నటువంటి సంకేతాన్ని మోదీ పంపించబోతున్నారు దీని అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ ఏజియన్సీ ఏదైతే ఉందో ఏజియన్సీలో చాలా పెద్ద ఎత్తున ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి ఈ ప్రాంతం పైన పట్టు సాధించేందుకు ఆధిపత్యం సాధించేందుకు గ్రీక్స్ని దెబ్బతీసేందుకు టర్కీ చేస్తున్నటువంటి ప్రయత్నాలను వమ్ము చేయడం ద్వారా టర్కీతో వాణిజ్య సంబంధ క్షమించాలి గ్రీస్తో వాణిజ్య సంబంధాల పెంపొందింపు అదేవిధంగా రక్షణ పరమైనటువంటి అవగాహనలు మూడవది వా ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ యొక్క నిక్షేపాల వెలికితీత దాని కొనుగోలు విషయంలో గ్రీస్తో మన ప్రధానమంత్రి చర్చించబోతున్నారు అంటే భారతదేశానికి సంబంధించి అనేక ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయి ముఖ్యంగా ఈ మధ్యధరా సముద్రము దాని చుట్టూ ఉన్నటువంటి ఎగియన్సీ ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యము పెరగకుండా ఉండేందుకు ఈ గ్రీస్తో ఆర్మేనియాతో భారతదేశము జత కట్టడము చెలిమి చేయటం జరుగుతోంది చైనా ప్రభావ విస్తరణను అడ్డుకునే దిశగా కూడా ఇది చాలా కీలకమైనటువంటి స్టెప్ అంటే ఒక్క పర్యటనతో ప్రధానమంత్రి మూడు శత్రు దేశాలను కట్టడి చేయటమే కాకుండా చైనా యొక్క విస్తరణ వాదాన్ని ఎగియన్సీ ప్రాంతంలో దాని యొక్క వ్యూహాల్ని వమ్ము చేయటం జరుగుతోంది దానితో పాటు భారతదేశపు ఆర్థిక వాణిజ్యపరమైన రక్షణ పరమైనటువంటి ప్రయోజనాల్ని కాపాడటం జరుగుతోంది అంటే ఒక దెబ్బకు అనేక పక్షుల్ని కొట్టినట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క ఈ గ్రీస్ పర్యటన సాగుతోంది గ్రీస్ పర్యటన యొక్క అంతరార్థాన్ని దానివల్ల భారత్కి ఒనగూరేటటువంటి ప్రయోజనాల గురించి అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది దీనిపైన అవగాహన కూడా పెంచుకోవలసినటువంటి అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి